పట్టుబదలని విక్రమార్కుడు చెట్టుపత్తకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు ఆ శవంలో నుండి బేతాళుడు బయటకొచ్చి, రాజా, ఒకవేళ నీ శ్రమ ఫలించి నీకు ఎవరైనా వరం ఇస్తామన్నట్టయితే అర్థం లేని వరం మాత్రం ఏ పరిస్థితుల్లోనూ కోరకు. అలా చేసినట్లయితే నువ్వు కూడా వనుగుప్తుడిలాగి నష్టపోతావు. అందుకే నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఆ వనుగుప్తుడి కథ చెబుతాను, విను. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా వింటున్నారా? అయితే నేనిప్పుడు మీకు ఒక పొడుపు కథ వేస్తాను. మరి నేను వేసే పొడుపు కథకి మీరు సమాధానం చెప్పగలరా? అయితే అడిగేస్తున్నా, 5 తంత్రాలు గలది, పిల్లలకు మహా ఇష్టమైనది. మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండి, మరో మాట, ఇక ఈ కథలో చివరిగా విక్రమార్కుడు ఇచ్చే తీర్పు మీరైతే ఎలా ఇస్తారు మాకు తెలియజేయండి. అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీతో పాటు ఇది మీ స్నేహితులకు కూడా చూపించడం మర్చిపోకండి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు ఉద్దానపురంలో వనగుప్తుడు అనే ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఇంట ఎన్నో ఇనుపపెట్టెలుండేవి. వాటి నిండా ఎప్పుడూ బంగారం ఉండేది. లక్ష్మీదేవిని తన ఇంట కట్టేసుకున్నాడని లోకులు ఆయనను గురించి అనుకునేవాళ్లు. ఇక అతనికి కొడుకు కృష్ణ, కోడలు రాధా కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు వనగుప్తుడి కొడుకు అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు. నాన్నా, ఇక నుండి నేను కూడా మీతో పాటే మీ వ్యాపారం చూసుకుందామనుకుంటున్నాను. దీనికి మీ అనుమతి కావాలి. నువ్వు నా వ్యాపారం చూస్తానంటే నేనెందుకు కాదంటాను చెప్బాబు? నాకు కూడా కావలసింది అది. అయితే ఒక మాట, జీవితంలో ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత గొప్ప. ఆ ఆశయంతోనే నేను ఇంతకాలం కష్టపడి ఇదిగో ఇంత ధనాన్ని సంపాదించాను. నువ్వు కూడా దానిని కొనసాగించాలి కృష్ణ. అలాగేనన్నా, తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను. మనం ఇంత సంపాదించినా ఖర్చు చేసేటప్పుడు పొదుపు మాత్రం పాటించాలి. అప్పుడే ఆ ధనలక్ష్మి మన ఇంట నిలుస్తుంది. అలా కాదని వచ్చిందంతా ఖర్చు పెట్టుకుంటూ పోతే చివరకు మనకు దరిద్రం తప్ప ఇంకేమీ మిగలదు. అందుకే నువ్వీ విషయంలో జాగ్రత్తగా ఉంటావని నీకివన్నీ చెబుతున్నాను అని కొడుకు డబ్బు పొదుపులో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెబుతాడు వనగుప్తుడు. అయితే వనగుప్తుడికి డబ్బు సంపాదించటం తప్ప తన జీవితంలో ఇంకొక ఆశయం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపన్నది పవిత్రంగా చూసేవాడు. వనగుప్తుడు, ఆయన భార్య, కొడుకు, కోడలు, ఈ నలుగురే వనగుప్తుడి కుటుంబం. కాని వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది. భోజనం విషయంలో కూడా వనగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు. ఇదిగో శ్యామల, నేడు డబ్బులు వస్తున్నాయి కదా అని చేతికి వచ్చినంత ఖర్చు పెట్టేకు. నేను రోజూ చూస్తున్నాను, మన ఇంటిలో తిండికి చాలా ఖర్చవుతోంది. కొంచెం పొదుపు పాటిస్తే మంచిది. అయ్యో, నేనెక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నానండి? నలుగురింట్లో ఉన్నావంటే ఈమాత్రం ఖర్చుగాదా? అయినా రోజు మనింట్లో తినేవి ఆ పచ్చడి మెతుకులే కదా. ఇంతాస్తుండి ఏం లాభం చెప్పండి? ఒక్కరోజు కూడా తృప్తిగా ఇష్టమైన ఆహారం తినడానికి లేదు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఇలా తింటూ పోతే మనకి చివరికి చేతికి చెప్పే మిగులుతుంది. అయినా బ్రతకటానికి తినాలి కానీ తినడానికి బ్రతకూడదు అని వాళ్లని ఎప్పటికప్పుడు మందలిస్తూ వారిని ఏమీ తెన్నిచ్చేవాడు కాదు. ఇకిదిలా ఉండగా వనగుప్తుడికి మనవడు పుడతాడు. ఆ సంతోషంలో అతని భార్య ఇలా అంటుంది. యాండి, ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించండి. ఎంత ఖర్చైనా సరే మన మనవడి బారసాల చాలా వైభవంగా చేసుకుందాం. బ్రహ్మాండంగా విందులు, వేడుకలు ఏర్పాటు చేద్దాం. ఏమంటారు అని అడిగేసరికి వనగుప్తుడికి ఎక్కడలేని కోపం వస్తుంది. అసలు విందులు వేడుకలు దేనికి జరపాలి? వాటికింద ఏ ఖర్చు నిరుపయోగం కదా. మనింట్లో మనవడు పుట్టాడు అంటే ఇప్పుడు మనం 4 గురికి 5 గురయ్యాం. దానితో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనింట్లో రాబడి కూడా పెరగాలి. అలా కాకుండా ఖర్చు పెంచుకుంటూ పోతే ఎలా? అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు ఉన్న వ్యాపారం ఎలాగూ మన అబ్బాయి చూసుకుంటున్నాడు కాబట్టి నేను నగరానికి వెళ్ళి అదనపు రాబడి కోసం ప్రయత్నిస్తాను. లేకపోతే ఈ పెరిగిన ఖర్చులకు ఇక మనం పొదుపు చేయలేం. ఎప్పుడు చూసినా మీరు డబ్బు డబ్బు అంటూ దానికి పూర్తిగా బానిసైపోయారు. అయినా అవసరానికి వాడుకోని డబ్బు ఎంత సంపాదించేది లాభం చెప్పండి. ఇదిగో, ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు. అందుకే నీకిలాంటి సంగతులేవీ చెప్పను. అయినా నీకంటే నీ కోడలు పిల్ల మెరుగు. ఇలాంటి విషయాలు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తుంది.
నువ్వు కొంచెం నోరు మూసుకుంటే ఇంకేం చేయాలో మేం చూసుకుంటాం అని ఆవిడ నోరు మూయిస్తాడు వనగుప్తుడు. అయితే అతని మాటలకు నొచ్చుకున్న శ్యామల ఇక అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న కోడలిపిల్ల రాతతో ఇలా అంటాడు వనగుప్తుడు. హా, నువ్వు చెప్పమ్మా కోడలిపిల్ల, అసలు నీ అభిప్రాయం ఏంటి? నేను నగరానికి వెళ్ళి డబ్బు సంపాదిస్తే మన ఇంటికే మంచిది కదా, అంతేకాని ఎప్పుడూ ఈ ఖర్చులు ఖర్చులు అంటే ఎలా చెప్పు. మీ ఇష్టం మావయ్య, మీరు నగరం వెళ్ళి మరికొంత డబ్బు సంపాదిస్తాను అంటే మీరు అనుకున్నది తప్పకుండా చేస్తీరుతారు. ఇందులో మీకు నేను సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు. అది మరి నా కోడలంటే. సరే, ఇక రేపు ఉదయమే నేను బయలుదేరి నగరానికి వెళతాను. ఆ మావయ్య, మీరు వెళ్లేటప్పుడు దారిలో తినడానికి కావలసిన ఆహారాన్ని మాత్రం నేనే స్వయంగా మీకు తయారు చేసి ఇస్తాను. సరేనమ్మా, అలాగే కాని అంతకంటే నాకింకేం కావాలి? నాకు దారి ఖర్చులు కూడా తగ్గుతాయి అని తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించిన వనగుప్తుడు ఆమె తనకు ఆహారం కట్టివ్వటానికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు రాధ అతను తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన పులిహోర, తాగడానికి చిన్న సీసాలో చక్కెర పానకం తయారు చేసి మావుగారికి ఇస్తూ ఇలా అంటుంది. మావయ్యగారు, మీరు దారిలో తినడానికి కావలసిన ఆహారమంతా ఇందులో ఉంది, ఇక మీరు ఎక్కడా బయట తినకండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి అతని చేతికిస్తుంది. ఇక కోడలిచ్చిన ఆహారం తీసుకుని వనగుప్తుడు బయలుదేరతాడు. అయితే అతనికి ప్రయాణం అలవాటులేని కారణంచేత కొద్ది మైళ్లు నడిచేసరికి ఆయన కాళ్లు బొబ్బలెక్కుతాయి, ఆయాసం వస్తుంది. హబ్బా, ఇక నేనిక్కడి నుంచి ఒక్కడిగైనా ముందుకు వేయలేను, నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. అదిగో ఆ చెట్టు కింద కూర్చుని కోడలు పిల్లిచ్చిన ఆహారం తిని కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరతాను అని బతుకుజీవుడా అని చెట్టు నీడకి చేరుతాడు. ఆయనకు దాహం మరింతగా బాధిస్తూ ఉండటంతో కోడలు ఇచ్చిన సీసాలోని నీరు ఒక గుటగ తాగి నివ్వెరపోతాడు. అదే ఒత్తనీరు కాదు, చక్కెర కలిపిన నీరు. అయ్యో 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 అయ్యో, ఏమిటి కోడలు పిల్ల, దీనిలో చక్కెర కలిపిన నీరు పెట్టిందా? ఇక ఇలా అయితే నా ఇల్లు గుల్లైనట్టే. ఎంతెంత చక్కెర నీటిలో వేసుకుని తాగితే ఇంకేమైనా ఉందా? ఎంత ఖర్చవుతుంది? ఈ కోడల పిల్లకు అసలు ఏమీ తెలియటం లేదు. ఇక నేను ఈ నీరు తాగను అని అనుకుంటూ వనగుప్తుడు ఆ నీరు తాగటం మానేసి ఆహారం తినడానికి పొట్లం విప్పుతాడు. వెంటనే అందులో నుండి కుంకుమ పువ్వు నెయ్యి వాసన గుప్పున వస్తుంది. చీచిచిచిచి, ఎంత దుబారా మనిషి! నేను ఇల్లు వదలకముందే ఇలా చేసింది. ఇక నేను ఇంట్లో లేకపోతే ఉన్న డబ్బం అనవసరంగా తిండికి ఖర్చు చేసేటట్టుంది. మొత్తానికి ఆ అత్తకు తగ్గ కోడలే అనిపించుకుంది అని తన దగ్గర ఉన్న సీసాలో ఉన్న చక్కెర నీటిని అక్కడే నేలమీద పోయడంతో అది ఆ చెట్టు కింద ఉన్న ఒక రంధ్రంలోకి వెళుతుంది. మరుక్షణమే ఆ బిలంలో నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడుగు విప్పి వనగుప్తుడికేసి తదేకంగా చూస్తుంది. దాని చూడగానే వనగుప్తుడు ఒక్క క్షణంపాటు కొయ్యబారిపోతాడు. మరుక్షణం ఎక్కడలేని శక్తి రావడంతో అక్కడ్నుండి అతి వేగంగా పరిగెత్తుతాడు. అయ్యో, ఇంత దూరం వచ్చి ఏమిటి పాము కంటపడ్డాను, ఇంక నేను పరిగెత్తలేకపోతున్నాను, నాకు ఆయాసంగా కూడా ఉంది. అయ్యో, ఈ పాము ఇంకా నన్ను వదలలేదు, నా వెంటే వేగంగా వస్తోంది, దీని నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని మరింత వేగంగా పరిగెడుతూ ఆయాసం తట్టుకోలేక కింద పడిపోతాడు. ఇక ఆ పాము తనమీదకే రావడం గమనించి వెంటనే తన కళ్ళు రెండూ గట్టిగా మూసుకుంటాడు. ఇంతలో ఆ పాము ఒక అందమైన యువకుడిగా మారిపోయి ఇలా అంటుంది. అయ్యా, లేవండి, మీరు ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? నేను మీకు ఒక వరం ఇచ్చిపోతాను, భయపడకండి అని మాటలు వినిపిస్తాయి. దాంతో వనగుప్తుడు అనుమానంగా కళ్ళు కొంచెం తెరిచి చూసేసరికి అతనికెదురుగా ఒక అందమైన యువకుడు కనపడతాడు. అక్కడ పాముజాడ ఉండదు. వనగుప్తుడు ధైర్యంగా లేచుకూర్చుని, ఎవరు నువ్వు, ఇక్కడికిలా వచ్చావు? ఇప్పటి వరకు నా వెంట పడిన పాము నువ్వేనా? అవును, నేను నాగరాజు కుమారుణ్ణి. ఆ చెట్టు క్రింద బిలంలో నివసిస్తూ ఉంటాను. నేను దాహంతో చనిపోతున్న సమయంలో మీరు తీయని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు. కాబట్టి మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను. నా నుండి మీరు ఏదైనా వరం కోరుకోండి అంటాడు ఆ యువకుడు. దాంతో వనగుప్తుడు జరిగింది తెలుసుకుని మరింత ధైర్యం తెచ్చుకుని ఆ యువకుడితో ఇలా అంటాడు. నాకు జీవితంలో ఉన్నది ఒకే ఒక కోరిక, అది డబ్బు సంపాదించడం, దాన్ని పొదుపు చేయడం. అంతే, అవి నేనెలాగూ చేస్తున్నాను కాబట్టి నాకు నీ నుండి ఇక ఎటువంటి వరమూ అవసరం లేదు. నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే నాకు 10,000. అలా కాదు, మీరు నా నుంచి ఏదైనా వరం పొందితే కాని
మిమ్మల్ని నేను ఇక్కడించి పోనియను అంటాడు ఆ యువకుడు. దాంతో వనగుప్తుడు కొంచెంసేపు ఆలోచించి, సరే మనొక పని చేద్దాం. నేను నీకు పోసిన చక్కెర నీరు నా కోడలు తయారుచేసింది, కాబట్టి నువ్వు నాతో పాటు మా ఇంటికి రా. నా కోడలు కోరమన్న వరం నేను కోరతాను, దాన్ని ఇచ్చి నీ దారిన నువ్వు వెళుదుగాని. దానితో ఆ యువకుడు సరేనంటాడు. అలా ఆ ఇద్దరూ కలిసి వనగుప్తుడి ఇంటికి వెళతారు. వనగుప్తుడు తన కోడల్ని పిలిచి దారిలో తనకు జరిగిందంతా చెప్పి, నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఇదిగో ఈ అబ్బాయి వరం కోరుకోమని నన్ను వేధిస్తున్నాడు, కాబట్టి నువ్వే ఏ వరం కోరుకోవాలో చెప్పు. ఇక కోడలు జవాబు చెప్పేలోపు వనగుప్తుడి భార్య, ఏమిటండి అతనంత పట్టుబడుతూ ఉంటే బోలెడంత ధనం కావాలని వరం కోరుకోవచ్చుగా అని అంటుంది. దాంతో వనగుప్తుడు చిరాకుపడి, ధనానికి పరిమితే ఉంది, అదీకాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందం ఏమవుతుంది, అందుకే అది నేను కోరుకోను. సరే మావయ్య, మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరుకోండి. చెప్పమా చెప్పు, నన్ను ఏ వరం కోరుకోమంటావు? మీ ధనానికి మీరే యజమాని కావాలని వరం కోరుకోండి. అదేమిటి, చాలా విచిత్రంగా ఉంది నీ కోరిక. అయినా నా ధనానికి నేనే కదా యజమానిని, నేను కాకుండా ఇంకో యజమాని ఎలా ఉంటారు? సరేలే, ముందు నేను ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, ఏదో ఒకటి నువ్వు కోరమన్నట్టే అడుగుతాను అని కోడలు చెప్పినట్టే అతన్ని అడుగుతాడు వనగుప్తుడు. దాంతో ఆ యువకుడు అతను అడిగిన వరాన్ని అతనికి ప్రసాదిస్తూ, సరే ఇక నుండి మీరు కోరుకున్నట్టు మీ ధనానికి మీరే యజమానిగా ఉంటాం అని చెప్పి ఆ యువకుడు అక్కడ్నుండి అదృశ్యమైపోతాడు. ఇక ఆ రోజు నుండి రోజులు గడుస్తున్న కొద్దీ వనగుప్తుడిలో విచిత్రమైన మార్పు వస్తూ ఉంటుంది. ఆయన ధనం సంపాదించటం కోసం తహతహలాడటం క్రమంగా తగ్గిపోతుంది. తన దగ్గర తాళంచెబులు భార్యకిచ్చి, ఇంటి పెత్తనమంతా ఆడదే చూడాలి, ఇక ఇంటి ఖర్చు గురించి నన్ను అడగద్దు, ఈ ఇంట్లో ఇక నుండి ఎవరికీ ఏ లోటు రాకుండా చూడు, అసలు మనం సుఖపడటానికి కాకపోతే ఈ డబ్బంతా దేనికి అని అంటాడు వనగుప్తుడు. ఒక్కసారిగా అతనిలో వచ్చిన మార్పుకి శ్యామల అవాక్కవుతుంది. ఇక కొంతకాలానికి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వస్తుంది. వనగుప్తుడు తన ధాన్యాగారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెడతాడు. అతని వద్దకు తిండి గింజల కోసం వచ్చిన వారినెవరినీ ఉత్తచేతలతో పంపవద్దని కొడుక్కి చెబుతాడు. అలా ఆ ఊళ్ళోని అతను మహాదాతగా ప్రసిద్ధి చెందుతాడు. రాజా, కథ విన్నావు కదా, అయితే నాకు ఈ కథలో అనేక సందేహాలున్నాయి. అసలు వనగుప్తుడు కోడలు నిజంగా తెలివిగలదైతే ఇలాంటి అర్ధంలేని వరం కోరమని ఎందుకంటుంది? అది అర్ధంలేని వరమని తెలిసి కూడా వనగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు? ఆ వరానికి ఇక ఆయనలో మార్పులకు సంబంధం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల వేయి వక్కలవుతుంది, జాగ్రత్త. భేతాళ, ఇక్కడ తన కోడలు కోరమన్న వరం అర్థంలేనిదని వనగుప్తుడు అపోహపడ్డాడు. కాని ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవడానికి ఆ వరమే కోరాడు. ఇక అది అర్థంలేని వరం ఎంతమాత్రం కాదు, ఎందుకంటే ఆ వరం కోరేదాకా వనగుప్తుడు తాను సంపాదించిన ధనానికి తానే బానిసగా ఉన్నాడు. దానికోసం జీవితంలో ఇక ఏ ఆశయమూ లేకుండా చేసుకుని దానికి రక్షకపటుడుగా కాపలా కాశాడు. ఆ ధనమే ఆయనకు యజమాని అయింది. అది తన సేవకుడికి కొంచెం కూడా సుఖం ఇవ్వలేదు. అది అతన్ని ఎంత బానిసను చేసిందంటే చివరకు రుచికరమైన పదార్థాలు నోటపెట్టుకునే శక్తి కూడా ఆయనకు లేకుండా చేసింది. ఇక ఆ వరం పొందాక వనగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించడం ప్రారంభించాడు. దాంతో అది ఆయన మనస్సుకు వేసిన సంకెళ్లు తెగిపోయాయి. చివరకు ఆ ధనానికి అతనే నిజమైన యజమాని అయ్యాడు. భళా విక్రమార్కా భళా, నువ్వు సరైన సమాధానం చెప్పావు, అయితే నువ్వొక సంగతి మర్చిపోయావు. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో నీకు మౌనభంగం కలిగింది. ఇక నేను వస్తాను. ప్రేక్షకులారా, నా కథను శ్రద్ధగా విన్నారా? అయితే ఈ కథకు సమాధానం మీరైతే ఎలా చెబుతారు? కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఒక పొడుపు కథ వేశాను గుర్తుందా? 5 తంత్రాలు గలది, పిల్లలకు మహా ఇష్టమైనది. శభాష్, చాలామంది కరెక్ట్ సమాధానం ఇచ్చారు. దాని సమాధానం పంచతంత్రం. ఈ సూపర్ స్టోరీస్లో కథలు బాగుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
అని వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజాల నుండి ఎగిరిపోయి తిరిగి చెట్టుపైకెక్కి కూర్చుంటాడు.